తిరుమల వెళ్తే స్వామిని దర్శించుకోవడం, నెట్టుకొని నెట్టుకొని వెళ్తే, మీరు సపోజ్ మీ ఫ్యామిలీతో సహా వెళ్ళారనుకోండి, ఇప్పుడు నమస్కారం చేస్తున్నారనుకోండి, మీ మనవడు ఉన్నానుకోండి, నమస్కారం చేయమంటే కళ్ళు మూసుకొని నన్ను పెట్టన్నారు, కళ్ళు మూసుకొని నన్ను పెట్టాను మీరు అన్నారనుకోండి, మీ మనవడు ఏమంటాడంటే కళ్ళు మూసుకుంటే దేవుడు కనిపించడు కదా, దేవుడు కళ్ళు మూసుకుంటే కనిపిస్తాడా, కళ్ళు తెరిస్తే కనిపిస్తాడా? కళ్ళు తెరిస్తేనే కనిపిస్తాడు కదా. మరి క్యూలో ఇంత నెట్టుకొని ఇంత టైం స్పెండ్ చేసి ఇంత కష్టపడి వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళందరూ దండం పెట్టేప్పుడు మరి కళ్ళు మూసుకొని దండం పెడుతున్నారా, కళ్ళు తెరిచి దండం పెడుతున్నారా? కళ్ళు మూసుకునే. మీ మనవడికి అదే డౌట్ అన్నమాట. మనకేంటంటే ఎనకటి నుంచి విని విని విను మన పెద్దలందరూ కూడా మనకు ఒక చెప్పుకుంటూ వచ్చారన్నమాట, దేవుడి దగ్గరకు వెళ్తే కళ్ళు మూసుకొని దండం పెట్టాలి, కళ్ళు మూసుకొని దండం పెట్టాలి, కళ్ళు మూసుకొని. మనకి ఎప్పుడూ డౌట్ రాలి, కళ్ళు మూసుకొని ఎందుకు దండం పెట్టాలని మనం ఎప్పుడు అడగల, మనం ఎప్పుడు అడగల, అంత ఆలోచించలే మనం. మన పెద్దలు తాతగారు చెప్పారు కళ్ళు మూసుకొని అన్నం పెట్టమన్నారు, ఇక అంతే, కళ్ళు మూసుకొని అన్నం పెట్టాలి, మంచో చెడో దానివల్ల ఉపయోగమో ఏదో మనకు తెలియదు, కళ్ళు మూసుకొని అన్నం పెట్టాలి కాబట్టి. కానీ ఇప్పుడు మన పిల్లలు అట్లా లేదు, ఏదైనా చెప్తే వాళ్ళు క్రాస్ చేస్తున్నారు, అది అలానే ఎందుకు చేయాలి, అలా చేస్తే వచ్చే ప్రయోజనం ఏంటి, ఇది కూడా మంచిదేగా, అప్డేట్ అవ్వాలిగా మనం కూడా. వాళ్ళు అడగటంలో తప్పు లేదు, వాళ్ళు అడగటం కూడా మంచిదే, మన మంచికే. మనం కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా వదిలేసినటువంటి ప్రశ్నల్ని వాళ్ళు ఇప్పుడు లేవనెత్తున్నారు. కళ్ళు మూసుకొని దండం పెట్టడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి మనకి చాలా మీకంటే తెలియచ్చు, చాలామందికి తెలియదు. కళ్ళు మూసుకొని ఎందుకు దండం పెట్టాలనే విషయం కూడా తెలియదు దేవుడు. అప్పుడు తెలియనటువంటి వాళ్ళు గుళ్ళో ఉన్నటువంటి అయ్యగారి దగ్గరికి, అయ్యగారండి గుడికైతే వస్తాను, ఇప్పటికి ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాను, మా పెళ్ళైన కాడి నుంచి 20 సంవత్సరాల నుంచి వస్తాను, కానీ ఎప్పుడు మాకు ఈ డౌట్ రాలేదు, మా మనవడి వాళ్ళు అడిగిండండి కళ్ళు మూసుకొని ఎందుకు దండం పెట్టాలంటాడు, కళ్ళు మూసుకుంటే దేవుడు ఎలా కనపడతారంటున్నాడు, ఏం చేయాలి అంటే. అప్పుడు గుళ్ళో ఉన్నాయిగారు చెప్పారు, అయ్యా ఇది మన శాస్త్రంలో చెప్పారు, కఠోపనిషత్తులో చెప్పారు, కఠోపనిషత్తులో చెప్పారు, చక్షురు ఆవృత్తం అమృతత్వమిశ్చన్ ఒక పదాన్ని చెప్పారు, దీనికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని కఠోపనిషత్తులో చెప్పారు. కళ్ళు మూసుకొని ఎందుకు దండం పెట్టాలి అంటే, కళ్ళు తెరిచి ఉంటే బాహ్యంలో ఉన్నటువంటి రూపాన్ని చూస్తావు, కళ్ళు మూసుకుంటే లోపల ఉన్నటువంటి నీ యొక్క రూపాన్ని, లోపల ఉన్నటువంటి ఆత్మ స్వరూపాన్ని దర్శించేటువంటి అవకాశం కనిపిస్తుంది. బయట కళ్ళు తెరిచి బయట చూస్తే మనం ఏర్పాటు చేసినటువంటి దైవం కనిపిస్తాడు, కళ్ళు లోపలికి తిప్పి చూస్తే, మన దృష్టిని వెనక్కు తిప్పి చూస్తే లోపల ఉన్నటువంటి ఆత్మ జ్యోతిని, జ్యోతి స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని మనం దర్శించేటువంటి అవకాశం ఉంటుంది. చక్షుర్ ఆవృత్త అమృతత్వం ఇచ్చింది అన్నారు, అంటే నీ చక్షువును నేత్రాలకు వెనక్కి తిప్పి చూడటం వల్ల అమృతత్వము అంటే మృతము కానటువంటి, నశించినటువంటి అమృత స్వరూపమైనటువంటి అమృతత్వం ఇచ్చన్, అమృత స్వరూపమైనటువంటి ఆ యొక్క ఆత్మను గురించి నీవు తెలుసుకోగలుగుతావు, ఆత్మను దర్శించగలుగుతావు. అమృత స్వరూపమైనటువంటి ఆత్మను దర్శించాలంటే కళ్ళు మూసుకొని దండం పెట్టాలి. కళ్ళు మూసుకొని అంటే లోచూపు చూడాలి, లోపలికి చూడాలి అనే ఒక సంకేతాన్ని మనకు గుడికి వెళ్ళినప్పుడు ఒక మెసేజ్ చేశారు, దాన్ని మనం ఐడెంటిఫై చేయగలగాలి. గుడికి ఎన్నిసార్లు వెళ్ళామన్నది ప్రధానం కాదు, అక్కడ హింట్ ఇచ్చారు, ఆ హింట్ను మనం పట్టుకోగలిగితే, ఐడెంటిఫై చేయగలిగితే సక్సెస్ అయినట్టు మన సాధన. ఒక్క సెంటర్లోనే ఫుల్ఫిల్ అవ్వచ్చు, ఇన్ని సెంటర్లు తిరగాల్సిన అవసరం లేదు, ఒక్క సెంటర్లోనే దర్శనం చేసుకోవచ్చు. దర్శనం అయిందనుకోండి, లోపలే పరమాత్మను దర్శించగలిగితే, లోపలే పరమాత్మను దర్శించగలిగితే ఇంకెక్కడికి వెళ్ళాలా, ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం, ఆ ప్రయోజనాన్ని పొందేటువంటి ప్రయత్నం. ఇక్కడ అదే ప్రశ్నిస్తున్నారు, భగవంతుడు ఎలా కనిపించట్లేదు, భగవంతుడు ఎందుకు కనిపించట్లేదు అంటే, భగవంతుణ్ణి దర్శించుకునేటువంటి ప్రయత్నం నువ్వు ఎలా చేస్తున్నావు, సరైనటువంటి ప్రయత్నం చేస్తే కనిపించట్లేదా, సరైనటువంటి ప్రయత్నం చేయకపోతే కనిపించట్లేదా? ఇప్పుడు పిల్లలందరూ కాలేజీకి వెళ్తున్నారు, ఒక అబ్బాయి ఫస్ట్ వస్తున్నాడు, ఒక అబ్బాయి వెనకబడిపోతూ ఉన్నాడు, వాడు ఫస్ట్ రామని ఎవరు చెప్పారు, వీని వెనకబడమని ఎవరు చెప్పారు, తన ప్రయత్నం ఎలా ఉంది, తన ప్రయత్నం ఎలా ఉంది? వాళ్ళ అమ్మని అడిగారు, అమ్మ మీ పిల్లవాడు వెనకబడిపోయాడు ఏంటమ్మా అంటే, ఏ అదేం లేదండి, మా అబ్బాయిని సెకండ్ ఇయర్లో కూర్చోబెట్టాల్సిందే, మేము ఊరుకోమంటుంది, మా అబ్బాయి పొద్దుగా చదువుతానండి, 24 గంటలు చదువుతూ ఉంటాడు, ఇంటికాడ అసలు నిమిషం కూడా ఖాళీ ఉండలేదని. అప్పుడు ఆ సార్ వచ్చి
అమ్మా మీ అబ్బాయి 24 గంటలు చదువుతున్నాడు కానీ ఏమి చదువుతున్నాడు, మీ అబ్బాయి చదివే పుస్తకాలు ఏవో తీవి అంటే తీ అంటే వాళ్ళ అబ్బాయి చదివే పుస్తకాలు తీసి చూస్తే అన్నీ నావెల్స్ ఉన్నాయి. వీడు చదువుతున్నాడు, వాడు చదువుతున్నాడు, చదవాల్సింది చదువుతున్నాడా లేదా చేయాల్సింది చేస్తున్నాడా లేదా అనేటువంటి ప్రశ్న కూడా ఉంటుంది. ఎందుకు భగవంతుడు కనిపించట్లేదు అంటే భగవంతుణ్ణి దర్శించడానికి కావలసినటువంటి సరైనటువంటి ప్రయత్నం ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే భగవంతుణ్ణి దర్శించగలుగుతారు. వెంకటేశ్వర స్వామి టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరకు వెళ్తే 3 నామాలు కనిపిస్తాయి, 3 నామాలు కనిపిస్తాయి, 2 తెలుపు మధ్యలో 1 ఎరుపు, 2 ఇటు తెలుపు ఉంటాయి పెద్దగా, మధ్యలో ఎరుపు ఉంటుంది. లోపల దర్శనానికి వెళ్ళినా కానీ నామాలు కూడా చాలా పెద్దగా కనిపిస్తాయి. దేవుడు ఎంత కనిపిస్తారో నామాలు కూడా అంత, ముందు నామాలు వాడంటారు, నామాలే పెద్దగా కనిపిస్తాయి, తర్వాత స్వామి కనిపిస్తాడు, దూరం ఉండి చూసినా నామం కనిపిస్తుంది. ఎందుకండి అంత పెద్ద నామాలు పెట్టారు? నామాన్ని పట్టుకుంటే నామి కనిపిస్తాడట, నామాన్ని పట్టుకుంటే నాభి లభిస్తాడనే ఉద్దేశంతో అంత పెద్ద నామాన్ని పెట్టారు. మరి స్వామివారు కూడా చెప్పారు, సత్యసాయి స్వామివారు కూడా నామాల గురించి సనాతన సారథిలో జ్ఞానాన్ని అందించారు. ఇటువైపు నామం, ఇటువైపు నామం, 2 తెలుపు నామాలు ఇడాపింగళ అనేటువంటి 2 నాడులకు సంకేతం, మధ్యలో ఉండేటువంటి ఎరుపు నాడి సుషుమ్నా నాడి దానికి సంకేతం. సాధకుడు యోగ సాధన చేసినప్పుడు ఇడాపింగళ నాడుల ద్వారా జరిగేటువంటి ప్రాణ సంచారాన్ని నిలిపివేసి మధ్యలో ఉన్నటువంటి ఎరుపుది ఏదైతే ఉన్నదో ఆ ఎరుపు నాడి, ఎరుపు బొట్టు ఏదైతే ఉన్నదో అది సూచించేటువంటి సుషుమ్నా నాడి ఏదైతే ఉన్నదో ఆ సుషుమ్నా నాడి ద్వారా ప్రాణ సంచారం చేయించగలిగి ఆ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పైన ఉన్నటువంటి 7వ కొండ మీదకు తీసుకువెళితే, 7వ కొండ మీద అంటే 7వ చక్రం మీదకు, మన శరీరంలో వెన్నెముకను ఆశ్రయించుకొని 7 శక్తి కేంద్రాలు ఉంటాయి, ఆధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆగ్నేయము, సహస్రారము అని 7 చక్రాలు ఉన్నాయి. ఆ 7వ చక్రం మీద వెంకటేశ్వర స్వామి ఉంటాడు. వెంకటేశ్వర స్వామి ఎక్కడుంటాడు? 7వ చక్రం మీద ఉంటాడు. అదే 7వ కొండ అంటే. 7వ కొండ ఎక్కాలంటే ఏం చేయాలి? నామాన్ని పట్టుకోవాలి. నామంలో ఏముంది? 1 తెలుపు నాము, 2 తెలుపు నాము, మధ్యలో 7వ నాము. ఇది ఇడానాడి, ఇది పింగళనాడి. ఇడా పింగళనాడులు ఈ 2 ఎట్లుంటాయంటే ఇటు పక్కకు తిరిగి ఉంటాయి, ఇటు పక్కకు తిరిగి ఉంటాయి కొంచెం, అంటే ఇటు పక్కకు పోవద్దు, ఇటు పక్కకి పోవద్దు. మధ్యలో ఉన్నటువంటి ఎరుపు నాడిని పట్టుకున్నట్లయితే, సుషుమ్నా నాడిని కనుక ఆశ్రయించినట్లయితే వెంకటేశ్వర స్వామి నీ వశమైపోతాడు. 7 కొండలు ఎక్కగలుగుతూ 7వ కొండ మీద ఉన్న వెంకటేశ్వర స్వామిని పట్టుకోవడం అంటే మరి సత్యసాయి స్వామి అందించినటువంటి జ్ఞానం ఏంటంటే నీ లోపల ఉన్నటువంటి షట్చక్ర మేధనం చేసి సప్తచక్రమైనటువంటి సహస్రార చక్రాన్ని ప్రవేశించి అందులో ఉన్నటువంటి ఆ యొక్క ఈశ్వరతత్వాన్ని, ఆ యొక్క పరమాత్మ స్వరూపాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు వెంకటేశ్వర స్వామిని గురించి తెలుసుకున్నట్లు గుర్తు. ఇది నామం యొక్క అర్థం తెలియకుండా అక్కడ రూపాయి ఇస్తే నామం పెడుతున్నారని, 5 రూపాయలు ఇస్తే నామం పెడతానని ప్రతి ఒళ్ళు నామం పెట్టించుకోడు. నామం అందరు పెట్టుకోకూడదు. ఎవరైతే ఈ యొక్క యోగ రహస్యాన్ని తెలుసుకొని, ఎవరైతే యోగ రహస్యాన్ని తెలుసుకుంటారో వాళ్ళే పెట్టుకోవాలి బొట్లు. అందరూ పెట్టుకోకూడదు. ఇప్పుడంటే 10 రూపాయలు ఇస్తే అందరికి పెట్టేస్తాడు బొట్లు. బొట్లు అందరూ పెట్టుకుంటే ఏమి ఉపయోగం? నేను ఈ యొక్క యోగ రహస్యాన్ని తెలుసుకున్నాను కాబట్టి ఈ బొట్టు పెట్టుకునే అర్హత నాకుందని చెప్పి బొట్టు పెట్టుకోవాలి. అర్థమైంది? అంటే స్వామి తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే పెద్దలు మనకి సూచించినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో, శాస్త్రాల్లో అందించినటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి గుర్తు చేసుకొని వాటిని పట్టుకొని అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా లక్ష్యాన్ని, అందులో ఏమాత్రం కూడా సందేహించవలసిన అవసరం. ఇందులో చెప్తారు భగవంతుడు ఎందుకు కనిపించట్లేదు అనే దానికి దీంట్లో చాలా క్లారిటీగా పరమాత్మ మనకు ఆన్సర్ చేయటం అనేటువంటిది వ్యాఖ్య. తర్వాత కంటిన్యూషన్ లేదు. ఫస్ట్ లైన్ చదివారు, భగవంతుడు ఎలా కనిపించటలేదు. కృష్ణకి సమాధానం చెప్పండి.